ప్రసించినా సర్వేశ్వర నీకే ఆరాధన మా గుండె గుడిలో నివసించినా సర్వేశ్వర నీకే ఆరాధన సర్వేశ్వర నీకే ఆరాధన సర్వేశ్వర నీకే ఆరాధన కి వందనాలు అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరంతా బాగున్నారని కలుస్తున్నాం. మరి ఇలా దేవుణ్ణి ఆరాధించడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. ఇప్పటికీ మీరంతా చాలా మంది ప్రైజ్ లాడు వందనాలు అంటూ మీ యొక్క వందన వచనాలు ఈ యొక్క లైవ్ లో తెలియజేస్తా ఉన్నారు, షేర్ చేస్తూ ఉన్నారు, చాటింగ్ లో మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడలేకపోతున్నా మీ కామెంట్స్ మీరు రాస్తున్న చూస్తా ఎంతో బెంగొచ్చినట్లు అనిపిస్తుంది. మళ్ళీ మనందరం మమ్మల్ని మీరు చూస్తున్నారు కానీ మిమ్మల్ని మేము చూడట్లేదు. మీరు నిజంగా ధన్యులే మమ్మల్ని చూడటం, కానీ మిమ్మల్ని చూడకపోవడం మాకు. అందుకని ఎప్పుడైనా మీకు అనిపిస్తే ఫోన్ కాల్స్ లతా గారికి కానీ నాకు కానీ మీరు చేయొచ్చు. మీకు ఎప్పుడైనా మాట్లాడాలనిపించినప్పుడు ఆ ఫోన్ నెంబర్స్ తప్పనిసరిగా తీసుకోవచ్చు మీరు. మరి ఈ సమయంలో ప్రార్థన చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే దయగల మా తండ్రి నీ కొందనా చెల్లిస్తున్నాం. మేము నీ సన్నిధిలో ప్రతిరోజు ఇలా ధ్యానం చేయటం ఇది మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఎంచుకుంటున్నాం. చుట్టూ పరిస్థితులు బాగోలేకపోయినా మేము నీ వాక్యాన్ని ధ్యానం చేసే విషయంలో మీరు మాకెంతో సహాయం చేస్తూ పరిశుద్ధాత్మ ఆలోచనలో పరిశుద్ధాత్మ నడిపింపులో నీ అనుగ్రహంతో మేము నడవడానికి మాకెంతో సహాయం చేస్తున్నారు. ఈరోజు ఈ ఆరాధనను ముఖ్యంగా మీతో మేము గడిపే సమయంలో మీరు మాతో ఉండి మరొక పాట ద్వారా అలాగే సందేశం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రార్థన అవసరతలు ప్రతి నీ సన్నిధిలో చెప్పుకుంటున్నా. వాక్యం వింటున్నప్పుడే పాటలు వింటున్నప్పుడే మా అవసరతను నీతో చెప్పుకోవటం, అలాగే మీ సన్నిధిలో మా యొక్క ఏదైనా అనారోగ్యాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అలాగే స్థితిగతులు పరిస్థితులు కానీ ఏ అవసరత వచ్చినా అది చెప్పుకోవడానికి ఏదో ప్రార్థన అయిన తర్వాత చివరిలో చెప్పుకోవడం కాకుండా ఎప్పుడైనా పాటలప్పుడు కానీ సందేశం అప్పుడు కానీ నీతో మాట్లాడుతూ నీ వాక్యం వింటూ ఈరోజు సమయం అంతా నీతోనే గడపడానికి సహాయం చేయమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి సమయంలో మరొక పాట కూడా విందామండి. మన వారు ఏ పాట సిద్ధం చేశారో ఆ పాట సిద్ధం చేసింది వచ్చే వరకు నాకు తెలీదు, మీకులాగే నేను కూడా. మరి విందాం ఈ పాట ద్వారా దేవుని మహిమపరచు. పరిశుద్ధాత్మూడా శక్తితో నింపుమయా, ఆత్మఫలం మాకవశ్యమని ప్రభువా నీవే తెలిపితివి. ఆత్మఫలం మాకవశ్యమని ప్రభువా నీవే తెలిపితివి. పరిశుద్ధాత్మూడా శక్తితో నింపుమయా,
ఆరంభ దినములలో వల్లెనే అద్భుతములు ఈనాడు జరుగుటకు ఆరంభ దినములలో వల్లెనే అద్భుతములు ఈనాడు జరుగుటకు ఆదివలే శుద్ధాత్ముడా అమిత బలము నిన్ను ఆదివలే ఆదివలే శుద్ధాత్ముడా అమిత బలము నిన్ను పరిశుద్ధాత్ముడా శక్తితో నింపుమయా కడవరి వర్షము పంపుమయా సంగమును మేల్కొల్ప కడవరి వర్షము పంపుమయా సంగమును మేల్కొల్ప అందరూ పరిశుద్ధాత్ముడా శక్తితో నింపుమయా లోకేచ్ఛల నుండి పారిపోవాలి. సైతాను శక్తిని జయించాలి. పారిపోవుటకు సైతాను శక్తిని జయించుటకు లోకేచ్ఛల నుండి పారిపోవుటకు సైతాను శక్తిని జయించుటకు ధైర్యంతో నీ సేవ చేయుటకు అభిషేకించుమయా ధైర్యంతో నీ సేవ చేయుటకు అభిషేకించుమయా పరిశుద్ధాత్ముడా శక్తితో నింపుమయా పరిశుద్ధాత్ముడా శక్తితో నింపుమయా యేసు సువార్తలు వివరింప మాలో క్రీస్తుని పెంచుటకు యేసు సువార్తలు వివరింప మాలో క్రీస్తుని పెంచుటకు సర్వ సత్యములోనికి నడిపింప ఆత్మస్వరూపుడ రామయ్య సర్వ సత్యములోనికి నడిపింప ఆత్మస్వరూపుడ రామయ్య పరిశుద్ధాత్ముడా శక్తితో నింపుమయ పరిశుద్ధాత్ముడా శక్తితో నింపుమయ ఆత్మబలం మాకావశ్యమని ప్రభువా నీవే తెలిపితివి ఆత్మబలం మాకావశ్యమని ప్రభువా నీవే తెలిపితివి పరిశుద్ధాత్ముడా శక్తితో నింపుమయ పరిశుద్ధాత్ముడా శక్తితో నింపుమయ యేసు సువార్తలు వివరింప మాలో క్రీస్తుని పెంచుటకు యేసు సువార్తలు వివరింప మాలో క్రీస్తుని పెంచుటకు సర్వ సత్య
శక్తితో నింపుమయ్యా దీనిలో చాలా అద్భుతమైన చరణాలు ఉన్నాయి. దాంట్లో వాక్యమునందు వేరు పారి స్థిరపడటానికి, వాక్యమునందు వేరు పారి స్థిరపడటానికి నీ శక్తి మాకు కావాలి. నిజంగా మన వాక్యములో అనుదినం మనం మరింత బలాన్ని పొందుకోవాలంటే దేవుని యొక్క ఆత్మశక్తి ఉంటేనే అది సాధ్యపడుతుంది. మరి ఈరోజు దేవుని లేఖనంలోంచి మరలా మనం ధ్యానం చేద్దాం. అంతా బాగున్నారని మరొకసారి తలుస్తున్నాను. 19వ కీర్తన 7వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును అన్నాడు. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టిస్తుంది. అంటే ద టెస్టిమోనీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ష్యూర్ మేకింగ్ వైజ్ ద సింపుల్ అంటాడు. అంటే ప్రభు యొక్క సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతుంది, ద టెస్టిమోనీ ఆఫ్ ద లార్డ్ అని. ఇంతకుముందు వచనాల్లో మనం దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి, ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని గురించి, దేవుని యొక్క సాక్ష్యాన్ని గురించి, తర్వాత దేవుని మాటల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దాంట్లో ఈరోజు 19వ నిన్న చూసినటువంటి దాంట్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాలు అవి ఎంత ప్రాముఖ్యమయ్యేవో, నిన్న మనం ధ్యానం చేసినటువంటి మాటల్లో ఏముందంటే యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. అంటే ద లా ఆఫ్ ద లార్డ్ అన్నమాట, ద లా ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు ఈరోజు ద టెస్టిమోనీ ఆఫ్ ద లార్డ్, దేవు ప్రభు యొక్క సాక్ష్యము, దేవుని యొక్క సాక్ష్యము ఖచ్చితమైంది అన్నమాట.
జ్ఞానులకు సరళంగా అది ఉంటుంది. దాన్ని మనం యెహోవా శాసనములో అన్నారు. శాసనములు అనే పదాన్ని ఇక్కడ వాడారు. శాసనము అంటే టెస్టిమోని అంటే దేవుని యొక్క సాక్ష్యం. ఆయన శాసనాలు కానీ ఆయన సాక్ష్యం కానీ ఆయన మాటలు కానీ అవి ఎప్పుడు ఎలా ఉంటాయంటే నమ్మదగినవి అంటాడు. అది పరిపూర్ణమైనది. అక్కడ ఇక్కడ వచ్చేటప్పటికి నమ్మదగినవి అంటాడు. అవి చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే మనం ఈ రోజున దేవుని యొక్క దగ్గర నుంచి మనం ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. దేవునికి దగ్గర ఎటువంటి మంచి సాక్ష్యం ఉందో ఆ సాక్ష్యాన్ని మనం కూడా సంపాదించుకుంటూ మేకింగ్ వైజ్ ద సింపుల్ అంటాడు. బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును. జ్ఞానాన్ని గురించి విజ్డమ్, జ్ఞానము లేక వివేచన, ఇవన్నీ రెండు పదాలు మనం చాలాసార్లు మనం ధ్యానం చేస్తూ వస్తాం. దాంట్లో ఈరోజు గెయినింగ్ ట్రూ విజ్డమ్, గెయినింగ్ ట్రూ విజ్డమ్ అండ్ ఇంకొక మాట మనం చూస్తే గాడ్స్ వర్డ్ ఇంపార్ట్స్ ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్ బియాండ్ ద రెలమ్ ఆఫ్ మేరీ హ్యూమన్ అండర్స్టాండింగ్. దేవుని వాక్యము మానవ అవగాహనకి మించినటువంటిది అన్నమాట. జ్ఞానము లేదా వివేచన అనేది, జ్ఞానం అనేది వివేచన అనేది మనకి అవగాహనకు మించినటువంటిది. దేవుని దగ్గర అటువంటిది ఉంది. మొదటిగా ఈ భాగాన్ని మనం చూద్దాం. ఏదంటే గెయినింగ్ ట్రూ విజ్డమ్, నిజమైన జ్ఞానాన్ని మనం ఎలా పొందుకోవాలి, దేవుని సన్నిధిలో నిజమైన సాక్ష్యాన్ని మనం ఎలా పొందుకోవాలి. ఆ సాక్ష్యము సరైనదైనప్పుడు జ్ఞానులకు సరళం అవుతారు వాళ్ళు, లేకపోతే బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుంది అంటే. జ్ఞానము మనకు ఎలా పుట్టిస్తున్నావు, ఎలా వస్తుంది మనకి? వాట్ ఎవర్ యూ ఆస్క్ ఐ షాల్ గివ్ యూ అన్నాడు దేవుడు. నువ్వు ఏది అడిగినా నేను ఇచ్చేస్తాను అన్నాడండి దేవుడు. ఏది మనం అడిగినప్పటికి కూడా దేవుడు దాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తాడు. ఇఫ్ యూ కుడ్ హ్యావ్ ఎనీథింగ్ ఇఫ్ దిస్ వాజ్ సెట్ టు యూజ్ ఆర్ ఇన్ మేకింగ్ ఎనీ, అసలు ఏ విషయంలోనైనా సరే మీరు ఏది, అందుకే ఆయన ఇస్తానని అన్నాడు కాబట్టి దాన్ని చాలా ఆ విజ్డమ్ అండ్ నాలెడ్జ్, ఆ వివేచన జ్ఞానం అనేది ఎలా పొందుకోవాలో మనకి ప్రాముఖ్యంగా. వెన్ గాడ్ సెట్ టు న్యూ కింగ్ సాల్మన్, సొలొమోను దేవుడు మొదటి రాజుగా ఎన్నుకున్నప్పుడు దావీదు తర్వాత దేవుడు మాట్లాడినటువంటి విధం, హీ ఆస్క్డ్ ఫర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అండ్ హీ సెడ్ గివ్ యువర్ సర్వెంట్ లిజనింగ్ హార్ట్ జడ్జ్ యువర్ పీపుల్ అండ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్. తను ఏమంటాడంటే ఈ ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానము వివేకము నాకు దయచేయు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. ఓ కుటుంబాన్ని నడిపించాలంటే యజమానులు పిల్లలకి జ్ఞానం కావాలి. అలాగే ఒక సొసైటీలో ఏదైనా ఒక పొలిటికల్గా ఉండాలంటే వాళ్ళకి జ్ఞానం కావాలి. అలాగే ఒక బిజినెస్ని రన్ చేయాలంటే జ్ఞానం కావాలి. ఇలా అనేక కోణాల నుంచి మనం చూసినప్పుడు జ్ఞానము అది ఎటువంటిదంటే, ఎటువంటి జ్ఞానం మనకు కావాలో దాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. అది అడిగాడు దేవుడు. సొలొమోను యొక్క ప్రార్థన విన్నాడు. సొలొమోను ఎలా అడిగాడంటే చాలా జాగ్రత్తగా, ఏది ఈ ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞాన వివేకములు నాకు ఇవ్వు అని అడిగాడు. ఎంత తెలివండి. ఈ రోజున అటువంటి జ్ఞానాన్ని అడుగుతున్నామా, లేకపోతే మనం ఐశ్వర్యము లేకపోతే శత్రువుల ప్రాణాలు అదే కూడా అడుగుతాను, అవి అడగలేదని చివరిలో చెప్తాడు. ఈ వాక్యంలో మనం 2వ దినవృత్తాంతంలో 1వ అధ్యాయం ఈ వచనాలు మనం చూసినప్పుడు, ఆ రాత్రి ఎందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను ఏమి చేయకూడదునో దానిని అడుగుమని సెలవీయగా, నేను ఏం చేయాలో నువ్వు అడుగు నేను నీకు ఇస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఈరోజే దేవుడు మిమ్మల్ని అడిగితే నేను ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు, నేను ఏమి చేయాలని మీరు ఆశిస్తూ ఉన్నారు, ఏమి జరగాలని మీరు కోరుకుంటున్నారని దేవుడు మిమ్మల్ని అడిగితే మీరు ఏమని ప్రార్థన చేస్తారు, ఎలా ప్రార్థన చేస్తారు? ఆ గెయినింగ్ విజ్డమ్ అనేది చాలా మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనది. ఈ సొసైటీలో మనం బ్రతకాలంటే మనకి జ్ఞాన వివేకములు చాలా అవసరం, అది లేకుండా కుదరదు. తర్వాత మొదటి రాజులు 3వ అధ్యాయం 5వ వచనంలో గిబియోనులో యెహోవా రాత్రి స్వప్నం ముందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను దీన్ని దేనినిచ్చుటకు నీకు ఇష్టమో దానిని అడగమని దేవుడు అతని సెలవీయగా, అంటే ఎలా 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 ప్రార్థన చేస్తున్నాడు,
మనం సొలొమోను రాజుతో దేవుడి విషయం చెప్పినప్పుడు జ్ఞానము మరియు వివేకం నీకేం కావాలో నువ్వు అడుగు నేను ఇస్తాను, నరుడా నీకేం కావాలో కోరుకని మనం వినేవాళ్ళం కదా. ఏది తపస్సులు చేస్తే నీకేం కావాలో కోరుకోమంటే అలాగే ఇక్కడ చూసినట్లయితే అవెంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఇక్కడ సొలొమోను యొక్క ప్రార్థన దేవుడు విని దేవుడే స్వయంగా చెప్తున్నాడు, ప్రజలను తీర్పు తీర్చడానికి ప్రజలను పరిపాలించడానికి నాకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు. ఇక్కడ సొలొమోను సుదీర్ఘ జీవితం, సొలొమోను యొక్క చాలా ధనవంతుడు లేకపోతే కీర్తి ప్రతిష్ఠితుడు లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ఏది అడగలేదు, అతను కోరుకోలేదు, కావాలనుకోకుండానే వచ్చింది. తండ్రి మందిరం దావీదు కాలంలో కట్టలేదు, సొలొమోను కాలంలో మందిరం కట్టారు, కానీ ఆ మందిరానికి కావలసినటువంటి వనరులన్నీ దావీదు సిద్ధం చేశాడు, అవన్నీ సొలొమోను కోరుకోలే. అంటే ఎంత గొప్ప తండ్రో చూడండి. అలాగే ఆ తండ్రి ఈ భూలోకపు తండ్రి దావీదేమో అన్ని అవిసిద్ధం చేశాడు, పరలోకపు తండ్రి కూడా ఈ సొలొమోనుకి జ్ఞానము తెలివితేటలు అవసరం, దావీదు వలె దీన్ని పరిపాలన చేయాలంటే వీళ్ళకి అవసరం అని చెప్పి దేవుడు గ్రహించి, అసలు దేవుడు అడగటం ఏంటి, సొలొమోను ప్రార్థన చేయటం ఏంటి, ఎంత 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 అద్భుతంగా ఉంటుందో మనం చూడండి. అందుకంటాడు ఈ మరొండో దినవృత్తాంతంలో 1వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూస్తే 11, 12 వచనంలో నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు, ఎలా ప్రార్థన చేస్తున్నాడు, నేను ఈ జనుల మధ్యన ఉండి కార్యములను చక్క పెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయి. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చను, నేను నీవు ఈ ప్రకారం యోచించుకుని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనుల న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. అసలు అడగటంలోనే సొలొమోనుకి ఎంత జ్ఞానం ఉందో తెలిసిపోతుంది. అవి పొందుకోగానే సొలొమోను ఎంత ధనవంతుడో తెలిసిపోతుంది. అంటే ఇక్కడ విజ్డమ్, ఇక్కడ ప్రాముఖ్యం విజ్డమ్ రియల్లీ ఇస్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ, పవర్, ఫేమ్ అండ్ అదర్ వరల్డ్లీ లివింగ్ వన్ మైట్ విష్ ఫర్. అసలు ఈ లోకంలో మనకు కావాల్సింది ఏంటండి, జ్ఞానం కావాలి, నిజంగా డబ్బు, శక్తి, కీర్తి, ప్రతిష్టతులు ఇవి కాదు. జ్ఞానం పొందటానికి మనం ఎలా ఉండాలి, జ్ఞానం సంపాదించుకోవడానికి ఎటువంటి తెలివితేటలు మనకు కావాలో దీన్ని స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. అందుకే సామెత 4:7 జ్ఞానము సంపాదించుకున్నటయే, జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానము నాకు ముఖ్యాంశం, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకును అంటే, సంపాదన అంతా ఇచ్చి నువ్వు బుద్ధిని సంపాదించుకుంటాడు. అంటే జ్ఞానము మరియు తెలివిని మనం దాన్ని పొందుకోవాలన్నమాట. దేవుడు దాన్ని మనకిస్తాడు. 14:20 మీరు చూస్తే సామెతల్లోనే దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు అని ఉంది అక్కడ. దేవుని సన్నిధిలో మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఈ దేవుని లేఖనాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు జ్ఞానము సంపాదించుకున్నటకే జ్ఞానము ముఖ్యాంశం, ఈ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోవాలన్నాడు ఇక్కడ. అంటే మన సంపాదన అంతా ఇచ్చి మనం సంపాదించ, అందుకని సొలొమోను ఏం చేసింటే తెలివిగా నాకు సకల ఐశ్వర్యము సంపాదనలు ఇవన్నీ కావాలని ప్రార్థన చేయకుండా ఏది ప్రార్థన చేశాడంటే, తాను చేసినటువంటి ప్రార్థన ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన అంటే ఎలా ప్రార్థించాడంటే, నాకు కావలసినటువంటి జ్ఞానమును ఇవ్వమని ప్రార్థన చేశాడు, సంపాదన ఇవ్వమని ప్రార్థన చేయలేదు, శత్రువుల ప్రాణాన్ని తీయమని ప్రార్థన చేయలేదు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఇదే మనం అడగాలి. యోగ గ్రంథాన్ని మనం చదివితే, అలాగే మనం సామెతలు మనం చదివితే, ప్రసంగి గ్రంథాన్ని మనం చదివితే, వీటన్నిటిలో కూడా కీర్తనలు, వీటన్నిటిలో కూడా జ్ఞానం, జ్ఞాన సాహిత్యం మనకు అక్కడ దొరుకుతుంది అన్నమాట. ఈ రోజున దేవుని సన్నిధిలో మనం ఎటువంటి విధంగా మనం అడుగుతున్నాం,
ఇటువంటి జ్ఞానాన్ని మనం పొందుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. కీర్తనలో 14వ కీర్తన 1వ వచనాన్ని మనం చదివితే దానిలో కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు, అసహ్యకార్యములు చేయుదురు, మేలు చేయబడు ఒకడును లేడు. 146వ కీర్తన 3వ వచనంలో కూడా రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగుదు, వారిని నమ్ముకొనకడి అని ఉన్నారు. మనం ఈ రోజున జ్ఞానమును గాని రాజులను గాని మనుషులను గాని దేన్ని మనం కోరుకోవడానికి లేదు. ఎందుకంటే వాటి వలన రక్షణ కలగదు, వాటి వలన ఉపయోగం లేదు. అందుకని దైవిక జ్ఞానం మనం దేవుని సన్నిధుల ద్వారా దాన్ని మనం పొందుకోవాలని ఈరోజు ఈ లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. టు లివ్ వెల్ వి నీడ్ టు బి లైక్ వైజ్ మ్యాన్ హూ బిల్డ్ ద హౌస్. జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేశాడు? జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి బుద్ధిహీనుడు ఉన్నాడు, బుద్ధిమంతుడు ఉన్నాడు, బుద్ధిహీనుడు ఉన్నాడు, జ్ఞానం కలిగిన వాడు ఉన్నాడు, జ్ఞానం లేని వాడు ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో వాళ్ళిద్దరం కలిసి ఇల్లు కట్టారు, ఇద్దరు ఇంజనీర్ని తీసుకొచ్చారు, ఇద్దరు మంచి ఇల్లు కట్టారు. అయితే ఒకడు ఇసుక మీద కట్టాడు, మరొకడు బండ మీద కట్టాడు. అప్పుడు వానలు కురిశాను, వరదలు వచ్చాయి, గాలి వీసింది, వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, గాలి వచ్చింది. ఆ మూడు రాగానే ఈ ఇసుక మీద కొట్టింది పడింది కట్టింది కొట్టుకుపోయింది, ఆ బండ మీద కట్టింది నిలబడింది. బండ మీద కట్టిన వాడేమో బుద్ధిహీనుడు జ్ఞానవంతుడు అన్నారు, ఇసుక మీద కట్టుకున్న వాడిని బుద్ధిహీనుడు జ్ఞానం లేనివాడు అన్నారు. ఇంకా దానికి ఏంటండి? ఇంకా అంటే మనం ఈ రోజున మన కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నాం, మనకి జీవితాన్ని మనం ఎలా కట్టుకుంటున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం అనేది చాలా స్పష్టంగా దీంట్లో మాట్లాడుతున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన బట్టి 1:18 వచనంలో కూడా ద ఇంక్లూడింగ్ ద విజ్డమ్ అండ్ క్రాస్ ద వరల్డ్ సీస్ ద ఫూలిష్నెస్. అసలు మనం బుద్ధిహీనులుగా ఉంటున్నామా బుద్ధిమంతులుగా ఉంటున్నామా? విచ్ రివీల్స్ అస్ దట్ ద లేక్ ఆఫ్ అవర్ ఓన్ లిమిటెడ్ హ్యూమన్ నాలెడ్జ్ అండ్ రీజన్స్. ఈ రోజున మనం మనకున్నటువంటి కారణాలను బట్టి ఈ లోకంలో ఉన్నటువంటి పక్వారిని చూసి మనం ఆ విధంగా రకరకాలుగా మన సొంత నిర్ణయాలతో లేకపోతే కారణాలను బట్టి మన జీవితాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక జ్ఞానయుక్తముగా కట్టుకోకుండా రకరకాలుగా జీవిస్తున్నాం. అంచేత గెయినింగ్ విజ్డమ్ అనేది, గెయినింగ్ ట్రూ విజ్డమ్, నిజమైనటువంటి విజ్డమ్, సొలొమోను ఎటువంటి గొప్ప నిజమైన జ్ఞానాన్ని పొందుకున్నాడో మనం కూడా అటువంటి జ్ఞానాన్ని మనం పొందుకుని మళ్ళీ సొలొమోను మళ్ళీ గుర్తు చేస్తాను మీకు మరొక మాటలో ఏమని ఎలా చేశాడు సొలో ఈ ప్రకారం ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను 2:11 ఇవేమిని వాడగలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నాడు ఇక్కడ 12వ వచనం, కాబట్టి జ్ఞానమును తెలివి నీకు ఇయ్యబడును, నీ కన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకు కలుగు ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతను నీకు ఇస్తాను అన్నాడు. ఎవరకు ఇవ్వనే విధంగా నేను నీకు ఇస్తానన్నాడు. ఇదంతా ఏంటి? గాడ్స్ వర్డ్ ఇంపార్ట్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. దేవుని దగ్గర జ్ఞాన వివేకములు ఉన్నవి, వాటిని మనం తెలివిగా సొలొమోనులాగా సంపాదించుకోవాలి. అఫ్ కోర్స్ ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, స్వస్థత ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, అవన్నీ ఆయన ఇస్తాడు మనం. బియాండ్ ద రిలమ్ ఆఫ్ మేర్ హ్యూమన్ అండర్స్టాండింగ్, మన ఊహకు మన అవగాహనకు అందనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. అందుకని చాలా తెలివిగా మనం దేవుణ్ణి అడగటంలో ప్రార్థించటంలో మనం ఉండాలి. అందుకే అంటాడు ఈ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఈ రెండింటిని చూస్తే గాడ్స్ వర్డ్ ఇంపార్ట్స్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. దేవుని వాక్యం కేవలము ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని ఇస్తుంది, ఇంపార్ట్ చేస్తుంది, జ్ఞాన వివేచములు మనకు ఇచ్చేదన్నమాట. ఈ వెబ్స్టర్ డిక్షనరీలో జ్ఞానాన్ని గురించి మనం చూసినప్పుడు అక్కడ ఏమనుందంటే ఏదో తెలుసుకోవడం యొక్క లేకపోతే వాస్తవాన్ని మనం గుర్తించడం, మనం తెలుసుకోవాల్సింది ఏదో ఉంది, వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. దీని యొక్క అంతర్గత ద స్క్రిప్చర్ వీఆర్ టోల్డ్ దట్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్, ద హోలీ వన్ ఈస్ ఇన్సైట్. సామెతలు 9:10 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము అంటున్నాడు. There is a story in the Bible, speaks the Solomon. Malli
ఇందాక నేను చెప్పాను కదా ఈ తెలివిగా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి జ్ఞానములకు మూలము పరిశుద్ధ దేవుని గురించి తెలివియే వివేచనకు ఆధారం అన్నాడు. అంటే జ్ఞానము వివేచన దేవుని దగ్గర ఉన్నవి, వాటిని పొందుకోవాలని ఎంతో తెలివిగా సొలొమోను దాన్ని సంపాదించుకున్నాడు. సొలొమోను రాజు ప్రకారం మనం కూడా దేవుని నుండి జ్ఞానాన్ని, అకార్డింగ్ టు ద కింగ్ సొలొమోన్ విజ్డమ్ ఈజ్ గెయిన్డ్ ఫ్రమ్ గాడ్. ఈ రోజున మన జ్ఞాన వివేచములు మనం ఎక్కడి నుంచి వస్తాయంటే లోకంలో నుంచి, చదువులు వీటన్నిటి నుంచి, లోక సంబంధమైన లేకపోతే ఈ లోక సంబంధమైన జ్ఞానములు, తెలివితేటలు అవన్నీ మీరు పొందుకుంటారు, అవన్నీ మనకు ఉపయోగపడతాయి మంచిగా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానము మనకు అవసరం. లేకపోతే మీరు లోక జ్ఞానం మీదే, మీ సొంత జ్ఞానం మీదే, మీ తెలివితేటల మీదే, మీ ఆలోచనల మీదే, మీ యొక్క పట్టు లేకపోతే మీ యొక్క పట్టు ఇక్కడ ఏమంటారండి, మీ పంతం లేకపోతే మీ స్వశక్తి, స్వజ్ఞానం, స్వబుద్ధి వీటిని ఆధారం చేసుకుని వాటి మీదే మీరు జీవించడం జరుగుతూ వస్తుంది. అందుకని ఈరోజు దేవుని లేఖనంలో మనం గమనించినట్లయితే అది ప్రాముఖ్యంగా దీంట్లో చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, సొలొమోను ఫర్ ద లార్డ్ గివ్స్ విజ్డమ్, ఫ్రమ్ హిస్ మౌత్ కమ్స్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ అంట. గీతుడు సామెతలు 2:6 చెప్తున్నాడు, యెహో ఇక ఆయన నోట నుండి జ్ఞానము అవగాహన వస్తాయంట. జ్ఞానము వివేచన అంటే అవగాహన, వివేకము వివేచన ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే దేవుని దగ్గర నుంచి మనకు వస్తాయి. అందుకే సామెతలు 2:6 యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చను. హల్లెలూయా. ఇక్కడ తెలివి వివేచన ఎక్కడి నుంచి మనకు వస్తాయంటే దేవుని దగ్గర నుంచి మనకు వస్తాయి. అంచేత ఈరోజు దేవుని సాక్ష్యాన్ని, దేవుని లేఖనాలను మనం గమనిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. అందుకని దావీదు క్యారెక్టరైజింగ్ గాడ్స్ వర్డ్ ద టెస్టిమోనీ ఆఫ్ ద లార్డ్ అంటున్నాడు. యెహోవా యొక్క సాక్ష్యము, యెహోవా యొక్క శాసనము అంటే 19:7 స్పీక్స్ ఇట్స్ రోల్ అండ్ గాడ్ హూ హీఈస్ అండ్ వాట్ హీ రిక్వైర్డ్ ఆఫ్ అస్. ఆయన ఏమై ఉన్నాడో, మన నుండి ఆయన ఏం కోరుతున్నాడో తెలియజేస్తుంది అక్కడ. దేవుడు ఏమై ఉన్నాడో అలాగే మన నుండి ఆయన ఏం కోరుతున్నాడో దాన్ని మనం గుర్తించాలి. దేవుడు ఏమై ఉన్నాడో మీరు నేను ఎల్లప్పుడూ అది మర్చిపోవడానికి వీల్లేదండి. మన నుండి ఆయన ఏం కోరుతున్నాడో, మన నుండి ఏమి దేవుడు ఆశిస్తున్నాడో దాన్ని మనం గుర్తించాలి. దేవుణ్ణి అర్థం చేసుకోక దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడో, దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడో అర్థం చేసుకోక సతమతం అయిపోయే వారిగా మనం ఉండవద్దండి. ఇన్ ఎడిషన్ ఇట్ ఈస్ ష్యూర్ విట్నెస్, దట్ మీన్స్ అన్వేవరింగ్, ఇమ్మూవబుల్, అన్మిస్టేకబుల్, రియలబుల్ అండ్ ట్రస్ట్ బోర్డ్ది. ఖచ్చితంగా ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే మన నుండి ఆయన కోరుకునేది ఏంటంటే దేవుడు సాక్షిగా, దేవుడు తన శాసనములను మనం చూపిస్తూ ఇక్కడ సాక్షి, ఖచ్చితంగా సాక్షి అంటే అది సాక్ష్యం అంటే ఎటువంటిదంటే అది అస్థిరమైనది కాదు, అది స్థిరమైనది, అది స్పష్టమైనది, నమ్మదగినది. చూసారా, సాక్ష్యం అంటే ఇక్కడ ఇట్స్ మీన్ ఇట్స్ అన్వేవరింగ్ అన్నమాట. అస్థిరమైన ఇది కాదు, స్థిరమైనది, స్పష్టమైనది, నమ్మదగినది. ఈరోజున మనం ఇటువంటి సాక్ష్యాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. అందుకే పేతురు, పీటర్ మేడ్ ది సేమ్ పాయింట్ వెన్ ఆఫ్టర్ రికౌంటింగ్ హిస్ ఇన్క్రెడిబుల్ ఎక్స్పీరియన్స్ విత్ ద క్రైస్ట్ ఆన్ ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. రూపాంతరపు కొండ మీదకి వెళుతున్నప్పుడు, ఆ రూపాంతరపు కొండ దగ్గర అక్కడ వెళుతున్నప్పుడు అక్కడ ఆయన వాళ్ళందరూ వెళ్ళి దేవునితో, ప్రభుతో పాటు రూపాంతర పర్వతంతో, క్రీస్తుతో తన అద్భుతమైన అనుభవాన్ని పేతురు ఇక్కడ వివరిస్తున్నాడు. 16:16 ఏమన్నాడు, ఏలైనగా చమత్కారముగా కల్పించి కథలను అనుసరించి మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమే తెలిపితిమి అంటాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై
ఆ శబ్దము ఆకాశముని రాగా వింటిమి అంటాడు. 19వ వచనంలో అయితే మనకు దానికంటే ఎక్కువ సాక్ష్యము ప్రవచనాత్మకంగా మనం ఇక్కడ చూస్తే, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుకమే హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటను వెలుగుచే దీపమైనట్టున్నది, దాని ఎందు మీరు లక్ష్యమించిన ఎడల మీకు మేలు అంటున్నాడు ఇక్కడ. ఈ వాక్యాన్ని దేవుని వ్రాతపూర్వకమైనటువంటి వాక్యాన్ని సాక్ష్యముతో ఈ అపోస్తలులు ఏం చేశారంటే ఆ సాక్ష్యాలు పలికారు. ఈ రోజున మనం కూడా అపోస్తలులు, ప్రవక్తలు, ఉపదేశకులు, సువార్తికులు, కాపరులు అయినటువంటి వారు కూడా ఈ సువార్తను ఇంకా ప్రకటిస్తూ ఈ దినాల్లో ముందుకు సాగాలని మనం చేస్తూ ఉన్నారు. ఈ రోజున మన దేవుని లేఖనంలో ఇలా మనం గమనించినట్లయితే ప్రతిదీ ఎంతో ప్రాముఖ్యంగా మనకు కనబడుతుంది ఈ లేఖనాలను మనం ధ్యానం చేయటం. అందుకే ఆ జ్ఞానము, ఆ తెలివి కావాలి. పెర్హాప్స్ దట్స్ వై అవర్ లార్డ్ ప్రివెంటెడ్ టూ డిసైపుల్స్ ఆన్ ద ఎమ్మాయిస్ రోడ్ ఫ్రమ్ ద రికగ్నైజింగ్ హిమ్ యాజ్ హీ గేవ్ దెమ్ బిబ్లికల్ బేసిస్ ఆఫ్ థింగ్స్ దట్ హీ హ్యాడ్ సీన్ అండ్ హర్డ్. లూకా సువార్త 24వ అధ్యాయం 27వ వచనంలో మనం చదివితే ఆ అమ్మాయి రోడ్డు మార్గంలో వెళుతున్నటువంటి శిష్యులు ఇద్దరు వాళ్ళకి ఈ అర్థం కాదు. ఏదో స్త్రీలు వెళ్ళి చూశారంట, సమాధి దొర్లించబడిందంట, ప్రభు తిరిగి లేచాడంట, ఇదంతా అసలు వాళ్ళ నమ్మే విధంగా లేరు వాళ్ళు. అటువంటి దాని తర్వాత మనం చూద్దాం. అందుకని ఈరోజు దేవుని లేఖనంలో మనం చూస్తే ద బెనిఫిట్స్ ఆఫ్ గాడ్ ష్యూర్ వర్డ్స్ దట్ మేక్ సింపుల్ వాయిస్. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుని నిత్యమైనటువంటి దేవుని వాక్యాన్ని ప్రయోజనకరంగా ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఇట్ టేక్స్ అన్డిసర్నింగ్, ఇగ్నోరెంట్, వివేకం లేని, అజ్ఞానం, మోసపూరితమైన, అవగాహన లేనటువంటి వారి యొక్క జీవితాలలో అవగాహన కల్పిస్తూ ఇటువంటి దేవుని యొక్క జ్ఞానము మనకు ఇక్కడ కనబడుతుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తనలో 98వ వచనంలో చెప్తాడు, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి అని. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ చేయుచున్నవి. 99వ వచనం 119వ కీర్తనలో, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు అంటాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని ఎక్కువ చదువుతారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే ఎక్కువ పట్టిస్తారో, ఎవరైతే ఎక్కువ బోధిస్తారో, ఎవరైతే దేవుని లేఖనాలను ఎక్కువగా కోట్ చేస్తారో, వాళ్ళకుండే జ్ఞానం మరొకరికి ఉండదు. మిగిలిన ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, కానీ తలాంతులు, కృపావరములు, లేకపోతే దేవుని గురించి ఎన్నో సంగతులు ఉన్నప్పటికీ కూడా వాక్యము అనేది చాలా ప్రేమ వాక్యము, ఇవన్నీ చాలా అవసరం. 100వ కీర్తనలో అంటాడు, అదే 100వ వచనంలో అంటాడు 119వ కీర్తనలో, నీ ఉపదేశంలో నేను లక్ష్యం చేయుచున్నాను కావున వృద్ధులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు అంటాడు. ఇక్కడ ఈ వాక్యాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు ఎంతో అవి గొప్ప బలాన్ని మనకిస్తాయి. ఈ 119వ కీర్తన మాత్రం ఈ వచనాలు అయ్యే వరకు కూడా వదిలేటట్టుగా మనకు కనపడలేదు. వీటిని వీటిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఇంకా చెప్తూ అంటాడు కదా, ఇది ఈ వాక్య భాగంలో వి ఎంజాయ్ థింకింగ్ అబౌట్ పీపుల్ అండ్ యాక్టివిటీస్ దట్ వీ లవ్. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళు ప్రేమ, వాళ్ళు దేవుళ్ళు ముందుకు సాగటం మనం చూస్తున్నాం. అండ్ మెడిటేటింగ్ మీన్స్ లవింగ్ ద లార్డ్ బై పాండరింగ్ హిస్ వర్డ్ అండ్ అలవింగ్ ట్రస్ట్ ద పెనిట్రేట్ అవర్ హార్ట్స్. దేవుని కార్యాలు చేసేవాళ్ళు, దేవుని ప్రేమించేవారు, వారి హృదయాలను దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ ఉంచుకుని వాళ్ళు జీవిస్తున్నటువంటి విధం మనకు కనబడుతుంది. కానీ దానిలో 119వ కీర్తనలో 48వ వచనంలో ఈ వాక్యాలను మళ్ళీ చెప్తున్నాడు. ఇక్కడ మన హృదయాలలో దాన్ని ఏ విధంగా పెనిట్రేట్ చేసుకోవాలంటాడు, నాకు ప్రేమగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తదను, నీ కట్టడాలను నేను ధ్యానించుచున్నాను అంటాడు. ఈరోజు మనకు అవగాహనకి ఈ లేఖన భాగాలు మనకు స్పష్టంగా మనకు కనబడుతుంది. 113వ వచనంలో కూడా మీరు చూస్తే, ద్విమనుషులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము అంటాడు. అంటే ఇష్టం, లవ్, ఐ లవ్ ద వర్డ్. ఇంకో మాటలో చెప్తే ఇక్కడ ఇస్ వర్డ్ అన్నమాట. దేవుని యొక్క వాక్యం ఎటువంటిది అంటే మెడిటేటింగ్ మీన్స్ లవింగ్ ద లార్డ్. ధ్యానించడం అంటే
నెమరవేయటం అంటే ప్రేమించటం అని. ఇంకో మాటలు చెప్తే ఈ వాక్య భాగం అవి నాకెంత ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను. తర్వాత 127వ వచనం కూడా మీరు చదివితే అక్కడ అంటారు కదా, బంగారు కంటే అపరంజి కంటే నీ ఆజ్ఞలు నాకు ప్రియం. ప్రతిరోజు ఈ వాక్యం చెప్తానే ఉన్నాను నేను. 159లో కూడా దాన్ని మనం చూసిన యెహోవా చిత్తము చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు, ప్రీతికరములు ప్రాణమైనవి, అవి ఎంతో నాకు ఇష్టం, అవి నాకెంతో ప్రీతికరములు అంటాడు. చూడండి ఎన్నో తర్వాత వచ్చిన మీరు చూస్తే నీ కృప చొప్పున నన్ను బ్రతికించుము అంటాడు. 165లో కూడా మీరు చూస్తే నీ ధర్మశాస్త్రం నేను ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అంటాడు. వారు తూలి త్రుట్టిల్లుటకు కారణమేమీ లేదు, ఎందుకంటే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి, నిరంతరము ధ్యానిస్తున్నారు కాబట్టి. అలాగే 167 కూడా చెప్తాడు, నీ శాస్త్రమును బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు అంటాడు. ఇక ఈ వాక్యాలన్నింటినీ మనం ధ్యానం చేస్తే తర్వాత 100వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు అంటాడు, నీ ఉపదేశం నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము నాకు కలదు అంటాడు. ఈరోజు ఈ లేఖనాలను మనం ఏ విధంగా అవగాహన చేసుకోవాలి, ఈ వాక్య భాగాలను మనం ఏ విధంగా, మనం మీరు ఎక్కడున్నప్పటికీ ఏ క్లాస్ రూమ్స్ లో నేర్చుకుంటున్నా, లేకపోతే ఏ మందిరాల్లో మీరు నేర్చుకున్నా, ఏ లైవ్ స్ట్రీమ్ లో ఉన్నా, యూట్యూబ్లో కానీ లేకపోతే లైవ్ లో కానీ లేకపోతే జూమ్ లో కానీ ఏ మీట్లో మీరు ఉన్నప్పటికీ కూడా ఈ లేఖనాలు మనకి ఎంతో బలాన్ని ధైర్యాన్ని మనకి ఇస్తూ నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. అందుకే ఈ వాక్య భాగాలను మరింతకు విధేయులమై ఈ వాక్యాలను మనం మన జీవితంలో ఎల్లప్పుడూ మనం దాన్ని అంగీకరించవలసినటువంటి వారమైనా. గాడ్ షేర్స్ హిస్ ట్రూత్ విత్ బేబ్స్ అన్నమాట. దేవుడు తన లేఖనాలని ఎవరికి తెలియపరుస్తాడంట, లోకాసు వార్తలో చెప్తూ అంటాడు కదా 10:21 నేను చూస్తున్నాను చూడండి, 10:21 ఒక మాట చెప్తూ, ఆ గడియలోని యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి, జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను అంటున్నాడు. దయ్యాలను వెళ్ళగొట్టడం, అద్భుత కార్యములు మహత్కార్యములు చేయటం, పాము తేళ్లను తొక్కుటం, శత్రువులను బలమంతటి మీద అధికారాన్ని ఇవ్వటం, దెయ్యముల మీద దెయ్యాలు కూడా లోబడటం, మరి వాళ్ళ పేర్లు పరలోకంలో రాయబడటం, ఈ పరిశుద్ధాత్మక శక్తి అక్కడ నుండి ప్రభువు చెప్తున్నాడు, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి. ఆమేన్. ఈ రోజున ఎవరైతే జ్ఞానయుక్తముగా వివేకయుక్తంగా ఉన్నారో వారికి ఆయన మరుగు చేస్తాడు. హల్లెలూయ. దేవా మాకు, మనం ఇక్కడ ప్రార్థన చేయాలి ఏమనంటే, మాకు జ్ఞాన వివేకములు దయచేయను ఆయన, నువ్వు ఏదై తెలియపరుచున్నావో, ఏది చేయాలనుకుంటున్నావో దాన్ని మాకు మరుగుపరచు, మాకు తేటపరచు, మాకు విశదీకరించు, మాకు మాతో మాట్లాడని దేవుని మనం అడగవలసినటువంటి వారమేమో. ఇంకో మాట అంటాడు, ఎవరితోనంటే ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. పసిబాలురు అక్కడ పసిబాలురు, పసి పిల్లలు అంటే దేవుడు తన వాక్కును ఏ విధంగా ప్రకటిస్తాడో మనకు కనబడదు. అందుకని ఈరోజు మనం వివేకితముగా ఈ లేఖనాలను మనం రిసీవ్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. ఆ తర్వాత వీటిని ప్రతిరోజు మనం విశ్వాసులన్నింటిని మనం, పౌలు భక్తుడు వీటిని ఏ విధంగా ఉపయోగించాలో వాటిని చాలా స్పష్టంగా చెప్పుకొచ్చాడు. కొలసలకు రాసినటువంటి పత్రిక 1:9 మనం 10వ వచనంలో మనం చూస్తే కృత నిబంధన విశ్వాసులకి సూత్రాన్ని వర్తింపజేస్తున్నాడు. ఈరోజు పౌలు మనము అని చెప్తాడు, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారగుటకు అంటే, సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైనటువంటి వివేకము గలవారు కావాలని మేము ప్రార్థన చేస్తున్నాం అన్నాడు. అది సంభవించినప్పుడు మేము ప్రభువునకు తగిన విధంగా నడవటానికి
ప్రతి విషయంలో ఆయనని సంతోషపరచడానికి మేము ప్రారంభించామంటే దేవుణ్ణి సంతోషపరచ ఆ తర్వాత 10వ వచనంలో ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు. ఈ మాట నాతో చెప్తారు అందరూ కలిసి, అన్ని విషయములలో ప్రభువును సంతోషపరచునట్లు అని. మనల్ని ఆయన సంతోషపరుస్తున్నాడు అన్ని విషయంలో, డెఫినెట్లీ అబ్సల్యూట్లీ. ఎంత తేడా లేకుండా మనల్ని సంతోషపరుస్తున్నాడు కదా అన్ని విషయాల్లో. దుఃఖాలు వచ్చినా కష్టాలు వచ్చినా ఆ కాలాలన్నింటినీ తప్పించి మళ్ళీ దేవుడు మనల్ని సంతోషపరుస్తున్నాడు కదా. కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో, పిల్లల పిల్లల విషయంలో, ఆర్థిక విషయాలు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో, వీటన్నిటిలో దేవుడు మనల్ని సంతోషపరుస్తున్నప్పుడు మనం కూడా అన్ని విషయంలో ఆయనను సంతోషపరిచే వరంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇది దైవిక జ్ఞానం యొక్క పని మరియు పవిత్ర జీవనానికి ఇది కీలకం అన్నమాట. ప్రతిరోజు అది నిరంతరము సాగిపోతుంది, నిరంతరం వెళ్ళిపోతుంది. ఈరోజున మనం దేవుని లేఖనంలోను ఆయనను సంతోషపరిచే వరంగా మనం ఉందాం. Pray that God wisdom will increase and abundant in your life today and every day. Deva, iroju lethe prati roju nee gnanamto maa jeevithamlo nirantaram adi abhruddhi chendetattuga pushkalanga undetattu maaku sahayam cheyana. Devuni yokka gnana vivekamulu manandarapai, mana kutumbalapai, mana pillalapai pushkalanga nirantaramu undunu gaaka. Andaru cheppandi amen. అటువంటి జ్ఞానమును మనం పొందుకున్న వాళ్ళమై ఈ దినాల్లో దేవుని సందులో మనం ముందుకు సాగిపోదాం. అందుకే ఆ రోజున యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆ అమ్మాయి మార్గానికి వెళుతున్నటువంటి వాళ్ళు డిస్కరేజ్డ్ హార్ట్స్, నిరుత్సాహ హృదయంతో వాళ్ళు వెళుతుంటే వాళ్ళు కళ్ళు మూసుకుపోయాయి. ఉన్నప్పుడేమో చెవులు మూసుకుపోయాయి, విన్నారు. కానీ ఆ ప్రభు మరణించిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ప్రభు ప్రత్యక్షమయ్యి వాళ్ళతోనే ప్రభు నడుస్తున్నాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ప్రభుతో చెప్తా ఉన్నారు ఈ సంగతులు. అది లోకస్ వార్త 24:13-35 వరకు మనం చదివితే మనకు కనబడుతుంది. అంటే మనం ఈ రోజున ఈ లేఖనాలను మనం చదువుతున్నప్పుడు ఎలా ఉన్నాయంటే, ఈ అవగాహన చేసుకోవడం అర్థం చేసుకోలేనటువంటి మనుషులు అన్నమాట. ఈ రోజున మనం దేవుని యొక్క వాక్యాన్ని మరింతగా అర్థం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ ఈ దినాల్లో మనం ముందుకు సాగుదాం. మనం ఎంతవరకు దేవుని వాక్యాన్ని స్వీకరిస్తామో అంతగా మనం దేవునితో సహవాసం చేయాలనుకుంటాం. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, మనం ఎంతగా దేవుని వాక్యాన్ని మనం అంగీకరిస్తామో, జ్ఞాన వివేకములు మనం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తామో అంతగా మనం దేవునితో సహవాసం చేస్తాం, అంతగా దేవునితో నిరంతరం మనం ఉంటాం. మరి ఈరోజు మన హృదయాలను దేవుని సందులో మనం సిద్ధం చేసుకుంటూ ప్రభు మన పక్కనే నడుస్తున్నా, ప్రభు మనతోనే ఉన్నా, మనతో సేవకుల రూపంలో ఉన్నా, మనతో విశ్వాసుల రూపంలో ఉన్నా, మన ఇంట్లో కుటుంబ రూపంలో ఉన్నా, మనం వీటిని గ్రహించకుండా మన ఇష్టానుసారంగా మనం అలాగే ఉన్నట్లయితే ఈరోజు గొప్ప మార్పును మనం కలిగి ఉందాం. దేవుని సన్నిధిలో అడుగుదాం మనం, దేవా ఈ విషయంలో నన్ను సహాయం చేయనాయన. ఆ తర్వాత ప్రభు వాళ్ళకి తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు, తర్వాత రొట్టె ద్రాక్షారసాన్ని ఇస్తాడు, వాళ్ళతో కనపడతాడు, వాళ్ళందరినీ స్థిరపరుస్తాడు. ఎవరైతే అనుమానించారో, ఎవరైతే బొంకారో, ఎవరైతే చూస్తేనే కానీ నమ్మనన్నారో వాళ్ళందరినీ స్థిరపరిచి వాళ్ళకి జ్ఞాన వివేకములను దేవుని యొక్క ఆత్మశక్తి పొందుకునేటట్లుగా అంతవరకు వాళ్ళని సిద్ధం చేసి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఈ రోజున దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క కార్యములను మరింతగా మనం పొందుకుంటూ మనం ముందుకు సాగుదాం. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానాన్ని పుట్టిస్తుంది. యెహోవా సాక్ష్యము నమ్మదగినది, అది జ్ఞానులకు ఏం చేస్తుందంట, జ్ఞానాన్ని పుట్టిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, దయగల మా తండ్రిని కొందనా చెల్లిస్తున్నా. ఈరోజు నీ లేఖనాలు ఈ విధంగా ధ్యానం చేయటం మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. గెయినింగ్ ట్రూ విజ్డమ్, నిజమైన జ్ఞానాన్ని మేము ఎలా సంపాదించుకోవాలో ఇప్పటివరకు నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చావు. దావీదు కీర్తనలోంచి, సొలొమోను రాసినటువంటి సామెతల్లోంచి, ఈ అనుభవాల నుంచి ఎన్నో సంగతులు మాతో మాట్లాడుతూ వచ్చావు. మీకు ఏది కావాలో,
మీరు ఏది అడిగితే అది నేను మీకు ఇస్తానని వాగ్దానం చేసావు కదా. ఈ రోజు నుంచి మేము మాకున్నటువంటి మేము అడగగానే వెంటనే మేము అడిగేది ఆరోగ్యం, వెంటనే మేము అడిగేది ఆర్థిక, వెంటనే మేము అడిగేది భౌతికమైనటువంటి అవసరతలు. ఎస్, అవి అవసరం నాయన, అవి అడుగుతూ లోకంలో నీ కొరకు జీవించాలి, తోటి వాళ్ళతో మేము ఏ విధంగా ఉండాలి, నీ వాక్యాన్ని మేము ఏ విధంగా ప్రకటించాలి, నేను ఏ విధంగా ప్రజెంట్ చేయాలో మాకు కావలసిన జ్ఞాన వివేచములు వివేకములు నిరంతరము దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు జ్ఞానము లేక వివేచన లేక అవగాహన లేక అపార్థం చేసుకుంటూ అపోహలోనైపోతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని దర్శించండి, మీ అద్భుత కార్యం చేయమని వేడుకుంటున్నాం. మాకు ఇచ్చిన ఇంతవరకు మీరు ఇచ్చిన జ్ఞానం వివేచన ఎంతో గొప్పది, ఇది ఇంకా సరిపోదు నాయన, ఇంకా మాకు దయచేయమని. ఎవరైతే ఈరోజు జ్ఞానము మీలో ఎవరైనా కొదుగు ఉన్నట్లేదని నన్ను అడగండి నువ్వు అన్నావు. అవును ప్రభువా, సులోమోను ఏ విధంగా అడిగాడో మేము కూడా ఆ విధంగా అడిగి మా కుటుంబాలను మేము సంపాదించుకోవడానికి, మా కుటుంబాలను మేము పోషించుకోవడానికి, అలాగే మా సంఘాలను మేము నడిపించడానికి ఈ సొసైటీలో మాకు ఏ బాధ్యతలను ఇచ్చేవో వాటిని జ్ఞాన వివేకమేకితముగా మా పరిచర్యలను మేము కొనసాగించడానికి కావలసిన వాటిని దయచేయండి. ఈ రోజున మాకు కావలసిన జ్ఞాన వివేకములతో పాటు నువ్వు ఆ తర్వాత ఎన్ని ఇస్తావో ఎన్ని ఇచ్చావో సొలొమోను విషయంలో మేము అనుకున్నప్పుడు నిజంగా మేము చాలా ముందు అడగవలసినవి వెనక అడుగుతున్నాం, వెనక అడగవలసినవి ముందు అడుగుతున్నాం. మేము ఈరోజు మేము ఏ విధంగా అడుగుతున్నామో మమ్మల్ని మేము చూసుకోవడానికి సహాయం చేయండి. మీరు ఏది ఇష్టమో అడగండి, ఇస్తానన్నావు, మేము అడుగుతున్నాము. మాకు కావలసిన జ్ఞాన వివేకమును ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ ఘనత ప్రభువును నీకే చెల్లిస్తూ, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే ఈరోజు ఈ లైఫ్ స్ట్రీమ్లో ప్రార్థన అవసరతలు ఈ దీంట్లో కోరారో రాశారో వారందరిని పేరు పేరున మీరు దర్శించమని వేడుకుంటున్నాం. ఇప్పుడే వారిని ముట్టండి ప్రభువా, వారికున్న ప్రతి అవసరత, వారు ఎటువంటి అవసరతలు ఉన్న ప్రార్థన అవసరతలు ఉన్నదిగో మీరు రాసినటువంటి వీటన్నిటి మీద ఈ చేయి పెట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ రిక్వెస్ట్ అన్నిటి మీద చేయి పెట్టి మేము ప్రార్థిస్తున్నాం. మీ అద్భుత కార్యం చేసి స్వస్థపరచండి. వారికి కావలసిన స్థితిగతులు ఏ విషయంలో అడిగారో అది వారికి డెఫినెట్ గా సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే కరోనా వైరస్ లో బారిన పడి పాజిటివ్ లో ఉండి భయపడుతున్న వారికి ధైర్యాన్ని ఇచ్చి దాన్ని ఎదిరించడానికి దాన్ని జయించడానికి కావలసిన శక్తిని కూడా దయచేయమని. ఇప్పటికే కుటుంబాల్లో ఆత్మీయులను కుటుంబీకులను పోగొట్టుకుని ఎంతో దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఆదరణ కూడా దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. దేవుని కృప, దేవుని యొక్క కనికరము, ఆయన జ్ఞాన వివేచములు మెండుగా మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్ అండ్ ఆమేన్. మరి మీకందరికీ నిండు వందనాలు. అందరూ బాగున్నారని తలుస్తున్నాం. మరొకసారి మరింత జ్ఞానం వివేకం సంపాదించుకుందాం. మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు జరిగే దేవునితో ప్రతిరోజు కార్యక్రమం పాల్గొందాం. రేపు మాత్రం ఆదివారం ఆరాధన ఉదయం 6 గంటలకే పాటలు సందేశాలతో మనం దీవించబడదాం. అందరూ లైవ్ స్ట్రీమ్ చూడండి, అలాగే ఈ ఛానల్స్ అనేక మందికి మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మరి అందరికీ నిండు వందనాలు. అలాగే అమ్మాయిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాం, ఇంటి దగ్గర ఉన్నాం. మరి చాలా సంతోషం ఆ కుటుంబంతో మేము ఉండటం, వివాహమైన తర్వాత ఇన్ని సంవత్సరాలకి వియాల వారితో సమయం గడపటం. నిజంగా దేవుడు ఇస్తున్న అవకాశాలు ఇవి. ఎంతగానో దేవుణ్ణి నిరంతరము ప్రతిరోజు దేవుని స్తుతిస్తున్నాం. బిడ్డను చూసి, అమ్మాయిని చూసి, ఆ కుటుంబాలను చూసి, అలాగే మీకు కూడా ఏ అవసరతలో మీరున్నారో, ఏ పరిస్థితుల్లో మీరున్నారో, మీ అవసరతలు మీకున్న ప్రతిదీ దేవుడు తీరుస్తాడు. మరి మళ్ళీ సోమవారం కలుసుకుందాం. రేపు ఆదివారం ఆరాధనలో దేవుని అందరం కలిసి ఆరాధించుతాం. గాడ్ బ్లెస్ యూ.